కుసుమహరా కుసుమహర కుసుమహర ఉపదేశామృతంలోని నామమహాత్మ్యము శీర్షికలోని శీర్షికలుని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర నిరంతర నామస్మరణ శ్రీకృష్ణ ప్రేమగా పరిణమిస్తుంది తన్మూలాన శ్రీకృష్ణుడు లభిస్తాడు శ్రీకృష్ణ స్తోత్రము శ్రీకృష్ణ భక్తి అనేతనము ఎవరికైతే ఉండి వారికి సహాయభూతముగా ఉంటుందో అటువంటి ప్రయాణికులు నావికాధిపతి చెప్పు చేతులలో ఉండనవసరం లేదు ఎందువల్లనంటే వారు నావికా ప్రయాణముకయ్యే డబ్బు యావత్తు చెల్లించి ఉన్నారు కానీ నిస్సహాయులను స్తోత్రం యొక్క భక్తి యొక్క ఆధారం లేని వారును ప్రభునామస్మరణము ప్రభు స్తోత్రపటము తెలియని వారును ఉన్నట్లయితే వారి ఎడల ప్రభువు చూపిస్తాడు దృఢ విశ్వాసంతో హరినామ సంస్మరణమును హరికీర్తనమును చేయడము మానవుల ముఖ్య ధర్మము నామస్మరణ హరికీర్తనముల కన్నా కావలసినదేమున్నది ఇదే అన్నిటికీ మూలము సర్వార్థప్రదమును శివుని ఆహ్లాద ఆహ్లాదమునకును నారద్ని ముక్తికి ఇదే కారణము సుఖదేవిని ఉత్కృష్ట స్థితికి ఇదియే కారణము రాత్రింబగళ్ళు ఈ నామస్మృతిని మనస్సులో నిలుపుకోవాలననే దృఢ సంకల్పంతో ఇల్లు విడిచి శివుడు బిల్వ వృక్షం క్రిందికి చేరాడు సంసార సుఖములను విడిచిపెట్టడము మోక్షములకు సోపానమని ఇందువల్ల బాధపడుతున్నది మరియు అట్టి స్థితిని పొందడానికి ఈ జన్మంలో సంపూర్ణ శాంతిని అనుభవించడానికి బిల్వ వృక్షము సోపానమగుచున్నది నామస్మరణ వల్ల ప్రేమ ఉద్భవిస్తుంది ప్రేమ మధురమూర్తిని ప్రేమమూర్తిని అయిన నా రాశివిహారుని దగ్గరికి తీసుకొని పోతుంది స్థిర నక్షత్రమైన ధ్రువ నక్షత్రాన్ని ఆధారముగా చేసుకుని సమస్త గ్రహములను గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చునో వృక్షం యొక్క వేళ్లకు నీళ్లు పోయడం వల్ల వృక్షం యొక్క ప్రతిభాగమునకును కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు సైతము ఆ నీళ్లు ఏ విధంగా పోసినట్లవుతుందో అదే విధముగానే శ్రీకృష్ణనామమును ఆధారంగా పెట్టుకున్నవాడు అన్ని తపస్సులు చేసిన వాడే అవుతాడు అంతేకాకుండా భోగభాగ్యములను కూడా పొందుతాడు స్వధర్మమునకు సంబంధించిన కర్మలను చేసినందువల్ల కలిగే ఫలము నామస్మరణ వల్ల దానంతటా అదే కలుగుతుంది అందువల్ల నేను చెప్పేది ఏమంటే దీర్ఘకాలము తపకర్మలు చేయడం వలన నామస్మరణ యొక్క సామర్థ్యమునందు విశ్వాసం కలుగుతుంది శ్రీకృష్ణనామము శ్రీకృష్ణుని కన్నా ఘనధర్మును మధురమును తపస్సులు చేయడంలో నారదుడు ఎప్పుడైనా లోటు చేశాడా శివుడు పొందలేని సిద్ధులేమైనా ఉన్నవా సుఖదేవుడు గ్రహింపని శాస్త్రములంటూ ఉన్నవా చివరకు వారు నామస్మరణమే ముఖ్యాధారముగా చేసుకున్నారు కదా వారు ప్రభునామస్మరణమే ఉత్కృష్టమైన ఆదర్శముగా పెట్టుకుని అందే సంపూర్ణముగా నిమగ్నులై పరమానంద పరవశులై కాలమును వెళ్ళబుచ్చారు కదా అని చెప్తున్నాడు మన హరప్రభు ఉపదేశాంతంలోని ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను విన్నాము కదా ఈ శీర్షికలోని మరికొన్ని మాటలను మన హరప్రభు మాటలను సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర